राष्ट्र व्याप्त डेंगी व्याधि बार पड़त वारी संख्य भारी नमोद इप्तीवरक सुमार आर वेल मंदी डेंगी सोकन अधिकारिक गणा देशव्याप्त डेंगी के संख्य लक्ष को चेरव गमनारहम तरण असल जून नीचे आगस्ट वर के व्याप्त डेंगी अक्टोबर वा तगक कारणाले डेंगी सोकन वारी प्लेटलेट मारपीड़ एंतरकू अवसरम शरीर पै रक्तपु दद्दर्लु देनिकि संकेतम अने अंशालपै गांधी आस्पत्रि सूपरिंटेंडेंट डाक्टर राजाराव तो ईटीवी मुक्कामुक्की దేశవ్యాప్తంగా డెంగీ కేసుల పరంపర కొనసాగుతుంది. దేశంలో దాదాపుగా 95,000 మంది వరకు కూడా డెంగీ బారిన పడినట్లు తెలుస్తుంది. ఇటు తెలంగాణలో సైతం దాదాపు 6,000 మంది ఈ ఏడాది డెంగీతో సఫర్ అయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు మనతో ఉన్నారు. మరి దీనికి సంబంధించి అసలు ఎలాంటి లక్షణాలు ఉంటే ఎప్పుడు హాస్పిటల్లో చేరాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ఆయన మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. డెంగీ చూస్తే 2021 లో చాలా పెద్ద పీక్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధానంగా కారణం ఏమంటారు? దీనికి కారణం అకాల వర్షాలు వచ్చి వరదలు రావడం मस्किटो वृद्धि चीजें इवन मस्किटो बॉर्न डिजेस ईड्स ईजिप्टन मस्किटो दाँ पुट मन की डेंगू वायरस अने संक्रमित सो ई मस्किटो अभिवृद्धि ने बटी वाट बैट्स बटी मन की फीवर्स अने वस्ताई सो मोन बट वरदल पैना मन की इला उ वरदल अमो फुट बॉर्न अंड वाटर बॉर्न डिजेस केयरफुल उड़ा वरदल पैना इट वेक्टर बॉर्न डिजीजेस कुछ पे अवकाश उ అందులో భాగంగానే డెంగ్యూ కేసులు కూడా కొంచెం ఎక్కువగా చూస్తున్నాం మనం. ప్రతి ఇంట్లో ఒకలకి ఫీవర్ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కానీ అందులో ఏది డెంగ్యూ ఏది ఫీవర్ అనేది తెలియని పరిస్థితి. సీజనల్ వ్యాధులు మోస్ట్ ఆఫ్ దెమ్ లక్కీలు ఏంటంటే 90% వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ వైరల్ ఫీవర్స్ చాలా వరకు సెల్ఫ్ లిమిటింగ్ ఉంటాయి. అంటే వాటంతట అవే తక్కువైపోతాయి. ఒక 2-3 రోజులు చూసి తగ్గకపోతే మాత్రం మనము దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి. డెంగూనా చికున్గునియానా లేకపోతే మలేరియానా లేకపోతే ఇన్ఫ్లుయెంజా వైరస్ కావచ్చు. ఇన్ని రకాల వైరస్లు ఉన్నాయి. ఏ రకమైన వైరస్ అనేది మనం టెస్ట్ చేసి రోగ నిర్ధారణ చేసి దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. సరే అయితే జ్వరం వచ్చిన తర్వాత ఎన్ని రోజులకి డెంగ్యూకి సంబంధించిన టెస్టులు చేయించాల్సి ఉంటుంది? ఏ టెస్టులు చేయించాల్సి ఉంటుంది? డెంగూలో హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది. బాగా ఒళ్ళు గాలిపోయి అంత జ్వరం అన్నట్టు పైన ఫీవర్ ఉంటుంది. సివియర్ హెడేక్ ఉంటుంది. సివియర్ బాడీ పెయిన్స్ ఉండటము, సివియర్ బ్యాక్ పెయిన్ రావటము, కొందరిలో ర్యాష్ ఉండటము, కళ్ళు ఎర్రబడటం, కొందరిలో లూజ్ మోషన్ సబ్డమినల్ పెయిన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇటువంటి లక్షణాలు కనపడ్డ వాళ్ళు దాదాపుగా దీన్ని డెంగ్యూగా గుర్తించి NS1 అని, తర్వాత IgM అని, IgG అని మూడు రకాల టెస్టులు ఉంటాయి. సో వితిన్ 5 డేస్లో ఒకవేళ ఫీవర్ మొదలైన వితిన్ 5 డేస్లో అయితే మనకి NS1 పాజిటివ్ వస్తుంది. ఒకవేళ డెంగ్యూ ఫీవర్ అయితే అది లేదు 5 డేస్ తర్వాత అయితే IgM అనేది పాజిటివ్ వస్తుంది. IgG అనేది ఓల్డ్ ఇన్ఫెక్షన్, అంటే తర్వాత ఒక 2 వీక్స్ తర్వాత IgG అనేది మన బాడీలో డెవలప్ అవుతుంది. ఈ డెంగ్యూలో మనకి సీరోటైప్స్ అని ఉంటాయి. 1, 2, 3, 4 సీరోటైప్స్ అని ఉంటాయి. సీరోటైప్ 2 వల్ల మనకి ఈ డెంగ్యూ సంక్రమిస్తుంది. ఈ డెంగ్యూ ఫీవర్లో మనకి సాధ్యమైనంత వరకు ఈ కాంప్లికేషన్ స్టేజ్లు పోయే అవకాశం ఏముండదు. ఎప్పుడైతే ఈ హెమరేజిక్ మానిఫెస్టేషన్స్ అంటామో, ఈ ప్లేట్లెట్స్ బాగా పడిపోయి రక్తస్రావం జరగటం అనేది, ఇది చాలా వరకు ఒక మనకి 4-5 డేస్ తర్వాత జరుగుతుంది, ఇమీడియట్గా జరగదు. సో ఫస్ట్ ఫీవర్ వచ్చి హై గ్రేడ్ ఫీవర్, బాడీ పెయిన్స్, ర్యాష్ ఇవన్నీ వచ్చాక అప్పుడు మనకి హెమరేజిక్ ఫీవర్ ఒకవేళ ఉంటే అప్పుడు దాని లక్షణాలు బయటపడతాయి. అంటే అప్పుడు ఏమవుతుంది, మనకి హెమరేజిక్ మ్యానిఫెస్టేషన్స్ అంటే బాడీ మీద పర్పురే పిటికే మచ్చలాగా వస్తాయి, అంటే రెడ్ స్పాట్స్ లాగా. వాటిని పిటికల్ హెమరేజెస్ అంటాం, ఆ ఎకోమాటిక్ ప్యాచెస్ అంటాం. అది వచ్చిందంటే వాళ్ళకి బ్లీడింగ్, రక్తస్రావం అయ్యే అవకాశాలు ఉంటాయని అర్థం. అటువంటి వాళ్ళల్లోనే మనకి ముక్కు నుంచి రక్తం రావటం కానీ, లేకపోతే యూరిన్లో రక్తం పోవటం కానీ, మోషన్లో రక్తం పోవటం కానీ, ఇట్లా గుర్తించినప్పుడు మనం అది రక్తస్రావంగానే పరిగణించాలి. ఇవన్నీ మనకు బయట కనపడతాయి. ఒక్కొక్కసారి లోపల కూడా ఇంటర్నల్ బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. క్యాపిలరీస్ నుంచి ఈ ఫ్లూయిడ్ అనేది లీక్ అవుతుంది, దాన్ని క్యాపిలరీ లీకేజ్ అంటామా, ఆ ప్లాస్మా లీకేజ్ అంటామా. దానివల్ల ఎక్కువ డ్యామేజ్, ఎక్కువ ఇది అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, పల్స్ బీపీ పడిపోవటము, మెయిన్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో, ఈ కిడ్నీ కానివ్వండి, హార్ట్ కానివ్వండి, లివర్ కానివ్వండి, వీళ్ళు అపస్మారక స్థితిలో పోయి బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో వీటిని మనము వార్నింగ్ సైన్స్గా తీసుకోవాలి. ఈ బ్లీడింగ్ ఎపిసోడ్స్ రావటం కానీ, లెస్ దాన్ 50,000 ప్లేట్లెట్స్ ఉన్నా కానీ, పల్స్ బీపీ పడిపోవటం కానీ, కంటి చుట్టుపక్కల కూడా కొంచెం వాపు కనిపిస్తుంది, అది కూడా క్యాపిలరీ లీకేజ్లో ఒక భాగమే. కొందరు అపస్మారక స్థితిలో పోతారు, అది కొందరిలో ఫిట్స్ దాకా కూడా పోయే అవకాశం ఉంటుంది. సో ఇవి వార్నింగ్ సైన్స్. ఇటువంటి ఉన్న వాళ్ళని
డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ లేకపోతే డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటారు. వేరే ఆర్గన్స్ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్లో పోతారు. వీళ్ళని మనం ఐసీయూలో పెట్టుకుని ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లేట్లెట్స్ ఎక్కించాలన్నారు. ఈ నెపంతో లక్షలు ఖర్చు అవుతున్నాయని ప్రతిసారి వినిపించడం బాట. సాధారణంగా అసలు ప్లేట్లెట్లు ఎవరికి అవసరం, ఎప్పుడు అవసరపడతాయి, ఎవరు దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదంటారు? అంటే లక్కీగా ఏంటంటే డెంగ్యూ ఫీవర్ వచ్చిన వాళ్ళలో ఒక 90% ఆఫ్ ద డెంగ్యూ ఫీవర్స్ ఎటువంటి హాస్పిటలైజేషన్ లేకుండా సింపుల్ పారాసిటమాల్, బెడ్ రెస్ట్, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే చాలా మందిలో సబ్సైడ్ అయిపోతుంది. కొందరు ఈ హెమరేజిక్ ఫీవర్ లక్షణాలు ఇందాక నేను చెప్పినట్టు హెమరేజిక్ మ్యానిఫెస్టేషన్స్ కానీ లేకపోతే క్యాపిలరీ లీకేజ్ ఎవిడెన్సెస్ ఉన్న వాళ్ళల్లో హాస్పిటలైజ్ చేయాల్సి ఉంటుంది. ఈ డెంగ్యూ ఫీవర్కి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ ఉండదు. మెయిన్ ట్రీట్మెంట్ అనేది దీంట్లో ఐవీ ఫ్లూయిడ్స్, తర్వాత సపోర్టివ్ ట్రీట్మెంట్ తప్ప. ఈ ప్లేట్లెట్ చెక్కించడం అనేది చాలా తక్కువ కండిషన్స్లో మనకి చూస్తుంటాము. ఇంట్రాసెరబ్రల్ బ్లీడ్ అంటాము, అంటే బ్రెయిన్లో బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుందని 20,000 కన్నా తక్కువ ఉన్న వాళ్ళల్లో ప్రివెంటివ్గా కొందరిలో ఎక్కించవచ్చు. అది డాక్టర్స్ రోగిని పరీక్షించి వాళ్ళు డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక పెథాలజిస్ట్ చూసి డైరెక్ట్ స్మియర్లో డిసైడ్ చేయాలి ప్లేట్లెట్స్ రియల్గానే తక్కువగా ఉన్నాయని. అందుకని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఈ సింప్టమ్స్ ద్వారా పోతారు. ఒక ఎక్స్పర్ట్ క్లినికల్ అంటే పెథాలజిస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళ దీన్ని బట్టి పోతాము. ఇట్లా మనం ఎంత పోయినా కూడా ఒక 100 మెంబర్స్లో 90 మెంబర్స్లో దాదాపుగా హాస్పిటలైజేషన్ అవసరం ఉండదు. ఈ ప్లేట్లెట్స్ ఎక్కించవలసిన పరిస్థితి చాలా అరుదుగా ఉంటుంది. సరైన టైంలో మనం రోగ నిర్ధారణ చేసుకోకుండా సరైన టైంలో ఎక్కించకపోతే ఈ డేంజరస్ సిచ్యువేషన్ పోయే అవకాశం ఉంటుంది. అయితే డెంగ్యూ వచ్చిన వాళ్ళలో ఈ ప్లేట్లెట్ కౌంట్ పెంచుకోవడానికి కావచ్చు, సాధారణంగా వ్యాధి నుంచి త్వరగా బయటపడడానికి ఆహారం ఎంతవరకు కీలక పాత్ర పోషిస్తుందంటారు? ఏ డిసీజ్లో కూడా మనకున్న ఇమ్యూనిటీ ప్లేస్ ఏ రోల్. ఆ ఇమ్యూనిటీ అనేది ఓవర్ నైట్ వచ్చేది కాదు. మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటము, ఫిజికల్ యాక్టివిటీ మంచిగా ఉండటము, తర్వాత ఈ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవటము ఇమ్యూనిటీని పెంచే దాంట్లో ఉపయోగపడతాయి. ఈ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళల్లోనే మనకి ఏ వైరల్ డిసీజెస్ కానీ బ్యాక్టీరియల్ డిసీజెస్ కానీ తొందరగా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. పర్మనెంట్గా మనం ఇమ్యూనిటీని పెంచుకునే మార్గం చూసుకోవాలి. దానికి బ్యాలెన్స్డ్ డైట్, వ్యాయామం ఒకటి, అడిక్వేట్ స్లీప్, ఇవి చాలా ఉపయోగపడతాయి మన ఇమ్యూనిటీని పెంచడానికి. సరైన సమయంలో సరైన చికిత్స తీసుకోవడం ద్వారా డెంగ్యూ వ్యాధి నుంచి, అది ప్రాణాంతకం కాదు, దాని నుంచి రోగులను కాపాడుకోవచ్చు అని చెప్తున్నారు డాక్టర్ రాజారావు. కెమెరా పర్సన్ రాజుతో రమ్య, ఈటీవీ న్యూస్ హైదరాబాద్.